ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు, లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి కల్పించాలని, పాఠశాలను తెరిపించి ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని నిరసన ర్యాలీ నిర్వహించిన ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్, ప్రైవేట్ టీచర్స్ సంఘీభావం తెలిపిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూక్య వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, వైరా పట్టణ రూరల్ కార్యదర్శి సుంకర్ సుధాకర్, తోట నాగేశ్వరరావు. రిపోర్టెడ్ బై వెంకటేష్, ప్రెజెంటెడ్ బై తేజస్విని, పీటీవీ. ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యేలకు వేతనాలు పెంచుకుంటారు, ఎమ్మెల్యేలకు వేతనాలు పెంచుతామన్నారు. వీళ్ళందరూ కూడా పిహెచ్డి, పీజీ, డబుల్ ఎంఏ, బిఈడి చదువుకున్న వాళ్ళు. నా తెలిసి తెలంగాణ అసెంబ్లీలో వీళ్లకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు శాసనసభ్యులు చాలా మంది తక్కువ ఉన్నారు. కానీ వాళ్ళు నిరుద్యోగులుగా దాదాపుగా 10,000 ప్రైవేట్ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దాదాపుగా 2,000 ప్రైవేటు జూనియర్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 1,000 పైన యూనివర్సిటీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ జీవనం కొనసాగించాల్సినటువంటి బాధ్యత నిరుద్యోగులు ఉన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు పనిచేస్తున్న సిబ్బందిగా, టీచర్లుగా, ఉపాధ్యాయులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా న్యాయమైనటువంటి డిమాండ్ ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డని బతికించుకునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అంది. అందుకోసం లక్షలాది మందికి ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు రావాలని, ఇవాళ వైరాలో నిర్వహించినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బంది ఫోరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఇవాళ సిపిఎం పార్టీ పూర్తిగా బలపరుస్తుంది, మద్దతు ఇస్తా ఉంది. రాబోయే కాలంలో ప్రభుత్వం విషయాన్ని జోక్యం చేసుకోకపోతే రాబోయే కాలంలో ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు నిరుద్యోగులందరూ అక్కడ చేరుకుంటారు, ప్రైవేట్ సిబ్బంది అక్కడ చేరుకుంటుంది. వాళ్ళకి భరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండబోతా ఉంది అనే విషయాన్ని కూడా గమనించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కరోనా ప్రత్యేక ప్యాకేజ్ 500 కోట్ల రూపాయలు తక్షణం ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బందికి, బోధన సిబ్బందికి ప్రకటించి ఆదుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బంది తరఫున. థ్యాంక్ యూ.